సర్వరోగ నివారణ యోగా అని గుర్తించిన అధికారులు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో ధ్యానం, యోగా, ఆహార నియమాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా అల్లూరు జిల్లా పాడేరులో కలెక్టర్ దినేష్ కుమార్, ఐటీడీఏ పీఓ అభిషేక్లు యోగా గురువు పతంజలి శ్రీనివాసును తీసుకొచ్చి యోగాపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. పాడేరు ఐటీడీఏ పరిధి 3 మండలాల్లోని 35 పాఠశాలల్లో ఇప్పటికే 11,000 మందికి శిక్షణ ఇచ్చారు. దీనిలో భాగంగా పాడేరు ఏకలవ్య పాఠశాలలో యోగా శిక్షణలో కలెక్టర్ దినేష్ కుమార్ స్వయంగా పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. గిరిజన ప్రాంతంలో సేవ చేయడం తన భాగ్యమని యోగా గురువు పతంజలి శ్రీనివాస్ తెలిపారు. సో ఇవాళ ఈఎంఆర్ఎస్ పాడేరు ఉంటున్న పిల్లలతో యోగా ప్రదర్శన చేయడం జరిగింది. సో వాళ్ళకి నిన్న ఈవినింగ్ నుంచి సూర్య నమస్కారము ప్లస్ బేసిక్ వార్మప్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని కూడా ఇక్కడ ఒక యోగా గురు పతంజలి శ్రీనివాస్ అని హిస్ టీమ్ మెంబర్స్ వాళ్ళతో చేర్చడం జరుగుతుంది. నాట్ అబౌట్ ఓన్లీ ఎక్సర్సైజ్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ గురించి కాదు ఇది. సో వాళ్ళు ఉంటున్న మైండ్, బాడీ అండ్ సోల్ అంటున్న ఈ 3 విషయాలు కూడా అలైన్ చేయడానికి కోసం ఉంటున్న ఒక ప్రయత్నం ఇది. సో ఖచ్చితంగా ఇది గతంలో యూ హావ్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఇన్ డిఫరెంట్ స్కూల్స్. ఫస్ట్ పే ఉన్నప్పుడు రంపచోడారంలో స్టార్ట్ చేసి దీనికి ఉన్న మ్యాజికల్ పవర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫిబ్రవరి మంత్లో, ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో ఒక గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ చేయడానికి ఉన్నాము. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలో ఉన్న 11 మండలాల్లో ముందుగా పైలట్ ప్రాజెక్ట్గా 3 మండలాలు తీసుకున్నాం. 3 మండలాల్లో 11,400 మంది పిల్లలు. వీళ్ళందరికీ కూడా వెరీ సింపుల్ సిలబస్, ఎదుగుదలకు ఆసనాలు, సూర్య నమస్కారాలు, అలాగనే 3 ప్రాణాయామాలు మెమరీ పవర్కి. ఓన్లీ ఆసనాలే కాకుండా ఉదయాన్నే లేవగానే గోరువెచ్చ నీళ్లు అందించడం, ఆ మలబద్ధకం ద్వారా స్కిన్ డిసీజెస్ ఉన్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నేను ఈ 3 నెలల్లో చేసి నేను గమనించింది, వెనక చేసుకుంటూ వస్తున్న స్కూల్స్ అన్ని కూడా క్లియర్ అయినాయి. టోటల్ గా బాడీ ఫ్రీ అవుతుంది సూర్య నమస్కారాల ద్వారా. యోగా వల్ల నా హెల్త్ బాగుంది. ఇప్పుడు నేను చాలా బాగా యోగా చేస్తున్నాను. ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంటున్నాను. అంత ఫియర్ గా అనిపించట్లేదు బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పి. మళ్ళీ నా కాల్చేది కూడా బాగా పీకేవి, కానీ ఇప్పుడు అలాగ లేదు. చాలా హెల్దీగా అనిపిస్తుంది, చాలా ఫ్రీగా అనిపిస్తుంది, చాలా రిలీఫ్ గా ఉంటుంది. ఇదంతా యోగా వల్లే అని నేను నమ్ముతున్నాను. యోగాలో చాలా మంచి చిట్కాలు కూడా చెప్పారు సారు. అక్కడ మార్నింగ్ లేచి వాటర్ తాగాలని చెప్పారు. పతంజలి శ్రీనివాస్, ఇట్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ యోగా, యోగా మాత్రం కాదు. సో పిల్లల్ని ఎట్లా ఎన్కరేజ్ చేసేసుకోవాలి, పిల్లలతో ఉంటున్న ఇన్హిబిషన్స్ ఎట్లా బయటకు తీసుకురావాలని గురించి ఆయనకి బాగా తెలుసు. సో వాళ్ళని బాగా ఎన్కరేజ్ చేసేసి వాళ్ళని కూడా ఒక యాక్టివ్ మెంబర్గా తీసుకురావడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాము. సో వాళ్ళతో మాత్రం కాకుండా ఇక్కడ ఉన్న పీపీడీస్ అందరూ కూడా, ప్రిన్సిపల్స్, పీపీడీ, హెచ్ఎంస్ అందరితో కూడా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసి వాళ్ళని కూడా ఈ యోగా ప్రదర్శనలో అందుబాటులో తీసుకువచ్చేసి పిల్లలకి ఇది